సో ఈ రోజు లో మనము సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ గురించి డిస్కస్ చేద్దాము అలానే ఎఫ్ఎం వేవ్ కి స్పెక్ట్రమ్ ఎలా డ్రా చేస్తాము అండ్ వాట్ ఆర్ ద సైడ్ బ్యాండ్స్ అండ్ బ్యాండ్ విత్ ఆఫ్ నారో బ్యాండ్ ఎఫ్ఎం అండ్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం okay so in previous class already we discussed about the narrow band frequency modulation and wide band frequency modulation so uh, generally the um, modulation continuous wave modulation generally classified into two types enter uh, the amplitude modulation and angle modulation and the angle modulation further again classified into two types uh, frequency modulation and phase modulation. So, ca how can we define frequency modulation? here the frequency of the carrier is varied with respect to the amplitude of the modulating signal that is called a frequency modulation so in fm modulation we have two types we can generate narrow band fm and wide band fm narrow band fm means here the bandwidth of the modulated wave is very very small and in wideband fm the bandwidth of modulated wave is very very high means here the bandwidth and number of sideband frequencies depending on modulation index beta if beta is less than one you will get the output narrow band fm and if the beta is greater than one you will get wide band fm Okay, so what is the standard expression for the narrowband FM? So, in previous class, we already discussed uh, the modulated wave expression that is uh, S of t for narrowband FM is uh, AC cos 2 pi FCT plus 2 pi KF integral M of t into DT, and here also the same notation. ఓకే సో ఇక్కడ ఎస్ ఆఫ్ టి అంటే ఈ ఆఫ్ టీ గా రాసాము ఆర్ యూ కెన్ రైడ్ డైరెక్ట్లీ ఎస్ ఆఫ్ టీ సో హియర్ వాట్ ఇస్ ద ఆంప్లి పీక్ ఆప్లిచ్యూడ్ క్యారియర్ ఆంప్లి మాడ్యులేటెడ్ వే యొక్క ఆంప్లి దేనికి ఈక్వల్ అవుతుంది క్యారియర్ ఆంప్లి ఈక్వల్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ టూ ఎఫ్ సి రిప్రజెంట్ చేశారు సి రిప్రజెంట్ చేశాము అండ్ ఇక్కడ మెసేజ్ అంటే ఏంటి ఇక్కడ మనకి కాస్ట్ టూ పై ఎఫ్ఎం టి ఇంటి ఇంటిగ్రేట్ కాస్ట్ టూ పై యు విల్ గెట్ సైన్ టూ పై ఎఫ్ఎం టి డివైడెడ్ బై టూ పై ఎఫ్ ఎం టూ పై టూ పై క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కేఎఫ్ డివైడెడ్ బై ఏఎం ఉంటుంది సో ఇక్కడ వచ్చిన కేఎఫ్ Into uh, sorry, AM. You will get the beta modulation index, beta, and here wh what is the term we have sine 2 pi fmt. So this is the standard expression for the narrow band FM. ఓకే సో ఇప్పుడు మనం దీనికి ఏం డ్రా చేయాలి ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ డ్రా చేయాలి అండ్ సైడ్ బ్యాండ్స్ ఏం వస్తాయి ఫ్రమ్ దట్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద బ్యాండ్ విత్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్ ఓకే సో ఇక్కడ సింగిల్ టోన్ అంటున్నాం సింగిల్ టోన్ ఈజ్ నథింగ్ బట్ ద మెసేజ్

సో ఈ ఏఎం వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ మనం పంపించే మెసేజ్ సిగ్నల్ ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్ ఉంటుందో దానికి ఎయిట్ వైస్ ఉంటుంది ఓకే సో దట్ ఈస్ ద బ్యాండ్ విట్ ఆఫ్ ఏఎం వేవ్ సో హియర్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద బ్యాండ్ విత్ ఆఫ్ నారో బ్యాండ్ ఎఫ్ఎం సో ఇప్పుడు చూడండి ఇది ఏ ఫామ్ లో ఉంది cos of a plus b cos of a plus b and a what you can write cos a cos b minus sine a sine b so cos omega c cos a cos b minus sine a sine b so to generate the narrow band fm what is the modulation index that is very much less than one so you can assume uh, very much less than one so if the beta is very much less than one

విల్ గెట్ లైక్ దిస్ సో ఇక్కడ మనకి ఎస్ ఆఫ్ ఓ వచ్చింది మనం ఏం డ్రా చేయాలి స్పెక్ట్రమ్ డ్రా చేసి దాని నుంచి మనము బ్యాండ్ విట్ క్యాలిక్యులేట్ చేయాలి సో ఫస్ట్ దీ ఇక్కడ రెండు మనకి సైన్ టమ్స్ ఉన్నాయి కాబట్టి రెండింటిని ఎక్స్పాండ్ చేయండి సైన్ ఏ సైన్ బి సైన్ ఏ సైన్ బి అంటే ఏమవుతుంది వన్ బై టూ ఇంటూ Cos of A minus B. So cos of A minus B. So highest frequency component omega C on the kaba T. Here I'm writing omega C minus omega M into T. Cos of A minus B minus cos of A plus B. Minus cos of A plus B. So omega C plus omega M into T. ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎమ్ ఇంటు ఓకే సో ఇక్కడ ఉన్న మనం సైన్య సైన్ బిని ఎక్స్పాండ్ చేసాము సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ యూ కెన్ సబ్స్టిట్యూట్ అండ్ ఇక్కడ ఏం రాయొచ్చు మనం వన్ బై టూ అంటే బీట బై టూ అండ్ ఇక్కడ ఇది ఏసీతో మల్టిప్లై అవుతుంది కాబట్టి సో యూ కెన్ రైట్ ఏసీ హియర్ ఇది క్యారియర్ ఫ్రీక్వెన్సీ అండ్ వీ ఫస్ట్ కాంపొనెంట్ దట్ ఈజ్ ఏసీ కాస్ ఒమేగా సిటీ ఏసీ కాస్ ఒమెగా సిటీ Okay, now if you apply Fourier transform on both sides, so what you will get, what is the first term? AC. So Fourier transform apply AC by 2 into, so manu impulse functions, delta of F minus FC plus delta of F plus FC. ప్లస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి సో ఫస్ట్ టర్మ్ మనకి క్యారియర్ సిగ్నల్ ఉంది సో దానికి మనకి ఏమొస్తాయి ఇక్కడ ఇంపల్స్ ఫంక్షన్స్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ఎఫ్ ప్లస్ ఎఫ్సి విత్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఏసీ బైట్ ఇన్ సిమిలర్ వే ఇక్కడ కూడా ఉంది కాబట్టి అప్లై ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే సో ఇక్కడ చూడండి ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం అన్ అనేది నెగిటివ్ నెగిటివ్ రిప్రజెంటేషన్ సో ఇక్కడ మనకి ఇది నెగిటివ్ వచ్చింది అలానే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది యూ విల్ గెట్ పాజిటివ్ హియర్ మీన్స్ హియర్ వాట్ ఈస్ ద సెంటర్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ దిస్ వీకెన్ సే సెంటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎఫ్సి అండ్ వాట్ ఆర్ ద సైడ్ బ్యాండ్స్ వీ హ్యావ్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అండ్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అండ్ ఇక్కడ మనకి ఆంప్లిట్యూడ్ మైనస్ ఉంది కాబట్టి డౌన్వర్డ్ ఇంపల్స్ రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అండ్ ఆంప్లి ఫర్ దీస్ టూ సైడ్ ఆర్ సేమ్ ఏంటి బీటా ఏసీ బై టూ బీటా ఏసీ బై టూ ఓకే సో దాన్ని ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ ఇండెక్స్ అంటాము ఓకే సో మనకి స్పెక్ట్రమ్ ఎలా వస్తుంది ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత స్పెక్ట్రమ్ అనేది యూ విల్ గెట్ లైక్ దిస్ సో ఒమేగాసీ ప్లస్ ఒమేగాఎం ఒమేగాసీ మైనస్ ఒమెగాఎమ్ ఓకే సో ఇక్కడ చూడండి మనకి ఇది నెగిటివ్ కాబట్టి డౌన్వర్డ్ ఇంపల్స్ తో రిప్రజెంట్ చేసాము సో దిస్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ నారో బ్యాండ్ ఎఫ్ఎం అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ సే వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ హియర్ టూ ఎఫ్ఎం వాట్ ఈస్ ద బ్యాండ్ విత్ హియర్ టూ ఎఫ్ఎం ఓకే సో ఇది నేరో బ్యాండ్ ఎఫ్ఎం కి మనము స్పెక్ట్రమ్ డ్రా చేసి అలానే బ్యాండ్ విత్ క్యాలిక్యులేట్ చేసాము సో మనం ఇక్కడ సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాము సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే మనం తీసుకున్న మెసేజ్ సిగ్నల్ లో ఓన్లీ అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ ఏ సింగిల్ ఫ్రీక్వెన్సీ కాంపనెంట్ ఆర్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ కాంపనెంట్ Okay, and next uh, wideband uh, frequency modulation. So, and same expression. Previous guy, the, the consider namo, same expression. Okay, but here beta is very much greater than one. So, same uh, 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 frequency modulated wave expression, but here beta is not very small, beta is greater than one. So, if you expand this one, cos of a plus b, what you will get? Cos a, cos b minus sine a, sine b. ఓకే సో ఇప్పుడు దీన్ని మనం అనలైజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి కాస్ బీటా ఆఫ్ సైన్ ఒమేగా సైన్ బీటా ఆఫ్ సైన్ ఓమేగా ఇక్కడ ఏవైతే టూ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ రెండిటికి కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ అనేవి రాసాము ఓకే సో ఆ రెండింటి ఎక్స్పెన్షన్ నుంచి సో ఇక్కడ సబ్ష్యూట్ చేస్తున్నాం కాస్ట్ ప్లేస్ లో దీన్ని సబ్ష్యూట్ చేయండి సైన్ ప్లేస్ లో దీన్ని సబ్ష్యూట్ చేయండి ఇదేమో ఇక్కడ కాస్ట్ తో మల్టిప్లై అవుతుంది ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ ఏమో సైన్ తో మల్టిప్లై అవుతుంది యూ విల్ గెట్ ఫైనల్ ఈక్వేషన్ ఈజ్ లైక్ దిస్ ఓకే సో ఈ ఎక్స్పెన్షన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సో ఇక్కడ మనము ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము బీటా అనేది స్మాల్ కాదు సో మనం ఇలా ఎక్స్పాండ్ చేసాము సో వీటికి మనము కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్స్ ని కన్సిడర్ చేసుకుంటే యూ విల్ గెట్ కాస్ ఆఫ్ దిస్ వన్ ఈస్ దిస్ జే నాట్ ఆఫ్ బీటా టూ జే టూ ఆఫ్ బీటా అండ్ సో కాస్ ఇలా వస్తుంది సైన్ ఇలా వస్తుంది సో అవి ఎలా వచ్చినాయి అనేదానికి సో ఈ ఎనాలిసిస్ ఇంపార్టెంట్ సో మనం ఇది స్టాండర్డ్ ఎఫ్ఎం ఈక్వేషన్ గా తీసుకున్నాం కదా ఇక్కడ బీటా అనేది స్మాల్ కాదు ఓకే బీటా ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ వన్ యూ విల్ గెట్ ద వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం వేవ్ సో ఆల్రెడీ మనం జనరేషన్ మెదర్స్ డిస్కస్ చేసాము సో ఇప్పుడు చూడండి మనకి కాస్టీటా రావాలి సో కాస్టీటాని కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియర్ ఎలా రిప్రజెంట్ చేస్తాము ఈ పవర్ జే తిటాగా రాస్తాము ఈ పవర్ జే తిటా అంటే ఏమవుతుంది కాస్టిటా ప్లస్ సైన్ టీటా సో ఈ పవర్ జేటీటా అంటే ఏం రాస్తాము కాస్టీటా ప్లస్ జే సైన్టీటా ఓకే సో మనకి ఇక్కడ కావాల్సింది రియల్ పార్ట్ మాత్రమే కదా సో రియల్ ఆఫ్ వి కెన్ రైట్ ఈ పవర్ జేటీటా రియల్ ఆఫ్ ఈ పవర్ జేటీటా అంటే కాస్టీటా ప్లస్ జే సైన్టీటా రాసాము మనకు కావాల్సింది ఏంటి రియల్ పార్ట్ కాబట్టి దీన్ని ఏమని రాస్తాము రియల్ ఆఫ్

ఓకే సో హియర్ వాట్ ఐఎమ్ అజ్యూమింగ్ హియర్ ఈజ్ ఇక్కడ మనకి రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్ప్లిట్ చేస్తాం ఈ పవర్ జే టూ పై ఎఫ్సిటీ అండ్ ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎం టి ఈ పవర్ జే బీటా సైన్ టూ పై ఎఫ్ఎం టి ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ బార్ ఆఫ్ గా తీసుకుంటాం ఓకే దట్ ఈస్ కాల్డ్ కాంప్లెక్స్ ఎన్ విలోప్ అంటాం ఓకే సో ఇక్కడ మనము ఇది పిరియాడిక్ ఫంక్షన్ సో ఇది పీరియాడిక్ ఫంక్షన్ అని ఎలా చెప్తామో మనకి టైం షిఫ్ట్ ఉన్నా కానీ అది సేమ్ ఎస్ ఆఫ్ కి ఈక్వల్ అవుతుంది సో ఇక్కడ మీరు చూడండి మనం ఏదైతే ఎస్బార్ ఆఫ్ టీ తీసుకున్నామో దాంట్లో మనము ఎంత షిఫ్ట్ తీసుకుంటున్నామో టీఎం అనే షిఫ్ట్ తీసుకుంటున్నామో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో రిప్రజెంట్ చేస్తాం సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్స్టెడ్ ఆఫ్ టీ దిస్ వన్ టీ ప్లస్ కే బై ఎఫ్ఎం యు విల్ గెట్ ద సేమ్ ఈక్వేషన్ యూ విల్ గెట్ ద సేమ్ ఈక్వేషన్ సో దాన్ని ఏమంటాము పిరియాడిక్ ప్రాపర్టీ అంటాము సో సేమ్ వస్తుంది కాబట్టి సో మనం ఇలా ఎక్స్పాండ్ చేసి రాస్తాం సో మన పిరియాడిక్ సిగ్నల్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము ఫోర్ ఇయర్ సిరీస్ ఎక్స్పెన్షన్ తోనే కదా సో హియర్ దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద ఫోర్ ఇయర్ సిరీస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎస్ బార్ ఆఫ్ టీ సో హియర్ సిఎన్ ఈస్ కాన్స్టెంట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద సిఎన్ సో ఈ సిఎన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఫ్రమ్ ఫోర్ ఇయర్ సిరీస్ ఎక్స్పెన్షన్ సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము ఇవి ఫార్ములాస్ సో వీటిని ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ టూ పై ఎఫ్ఎం ఇంటూ టీ ఉంది కదా సో సింప్లిఫికేషన్ కోసం దాన్ని ఎక్స్ గా తీసుకుంటున్నాము సో విత్ రెస్పెక్ట్ టు టైమ్ అయింది అది కాస్త ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అవుతుంది ఓకే సో జస్ట్ మనం కొంచెం మోడిఫై చేస్తాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ పై ఎఫ్ఎం టి అని ఎూమ్ చేసుకొని సో సిఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము ఇక్కడ ఏసీ కాకుండా రిమైనింగ్ కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ దెసల్ ఫంక్షన్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ బీటా కాబట్టి దీన్ని జేఎన్ బీటాగా రాసుకుంటాము సో సిఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ కెన్ రైట్ ఏసీ ఇన్ టు మొత్తం ఏంటి జేఎన్ ఆఫ్ బీటా ఎన్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఆర్డర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ ఓకే సో ఫైనల్లీ వాట్ ఈస్ ఎస్ ఎస్క్యాప్ ఆఫ్ టీ ఎస్బార్ ఆఫ్ టీ ఇక్కడ ఎస్బార్ ఆఫ్ టీ ఉంది కదా సిఎన్ వచ్చింది కదా మనం సిఎన్ అవుట్ చేస్తాం వాట్ ఈస్ సిఎన్ ఏసీ ఇంటూ టు జేఎన్ ఆఫ్ బీటా సో అది ఇక్కడ మనం సబ్ష్యూట్ చేస్తాము సిఎన్ ప్లస్ లో విల్ గెట్ ఎస్బార్ ఆఫ్ టీ యూ విల్ గెట్ ఎస్బార్ ఆఫ్ టీ ఓకే సో మనకు కావాల్సింది ఎస్ ఆఫ్ టీ సో ఇక్కడ ఎస్ బార్ ఆఫ్ టీ ఉంది కాబట్టి జస్ట్ సబ్షూట్ చేయండి సో సేమ్ ఇంతకు ముందు మనం ఏదైతే కాస్ సైన్ కి ఎక్స్పెండ్ చేసామో సేమ్ అలా వస్తుంది మనకి ఎక్స్పెన్షన్ అనేది సో ఇక్కడ లిమిట్స్ తీసుకున్నాము ఎన్ఈల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎస్ ఆఫ్టీ అండ్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద పవర్ ఫ్రమ్ దిస్ ఆల్సో ఓకే సో పవర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అలానే దీనికి ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం సో ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అన్నాము అవునా సో ఫస్ట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఎన్ ఈక్వల్ టు జీరో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అండ్ సో ఆన్ అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ లో ఏమొస్తాయి సేమ్ కాంపొనెంట్స్ ఏ వస్తాయి విత్ విత్ సైన్ చేంజ్ Okay, so first to n is equal to 0 substitute chain, and a moton is 0 of beta. N 0 substitute chain, you will have only uh, carrier component. First term is the carrier component. And if you substitute n is equal to 1, fc plus fm, n is equal to minus uh, 1, fc minus fm. So you have sidebands fc plus fm, fc minus fm. ఓకే సో అలా మనకి ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ ఉంటాయి ఫర్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం యూ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైట్ బ్యాండ్స్ ఓకే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైట్ బ్యాండ్స్ సో దట్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం సో దిస్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం అండ్ ఆంప్లి నెగిటివ్ వస్తే డౌన్వర్డ్ ఇంపల్స్ డ్రా చేస్తాము సో ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఎఫ్సి ప్లస్ టూ ఎఫ్ఎం ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం ఎఫ్సి మైనస్ టూ ఎఫ్ఎం అండ్ సో ఆన్

On RMS allows to the peak value divided by root 2 a you will get the RMS. So what is the peak value here? AC into Jn of beta is also constant. So this one is divided by root 2 whole square a n d you will get the power. You will get the power. So what is the power here? Average power a square c by 2 and summation n is equal to minus infinity to infinity j n square of beta. So v square ఎం డివైడెడ్ బై రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది టూ అవుతుంది ఓకే సో ఇది యావరేజ్ పవర్ అండ్ వి హావ్ సైడ్ బ్యాండ్స్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం టూ ఎఫ్ఎం త్రీ ఎఫ్ఎం ఓకే సో ఇవన్నీ ఏంటి మనకి సైడ్ బ్యాండ్స్ ఓకే సో మనకి ఇది బెసెల్ ఫంక్షన్ ఉంది కదా దాని యొక్క గ్రాఫ్ ఎట్ డిఫరెంట్ ఎన్ వాల్యూస్ దగ్గర ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ జీరో తీసుకొని ఎన్నిజ్ ఈక్వల్ టు వన్ ఎన్నిజ్ ఈక్వల్ టు టూ ఎన్ ఎన్నిజ్ ఈక్వల్ టు త్రీ సబ్ష్యూట్ చేస్తే అది ఎలా ఉంటుంది ఇఫ్ ఎన్ ఎన్నిజ్ ఈక్వల్ టు జీరో ఇట్ కంటైన్స్ ఓన్లీ ద ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్ ఎన్ ఎన్ఇజ్ ఈక్వల్ టు వన్ అయితే ఒక సైడ్ బ్యాండ్ ఉంటుంది టూ అయితే టూ సైడ్ బ్యాండ్స్ త్రీ అయితే త్రీ సైడ్ బ్యాండ్స్ సో ఇది గ్రాఫ్ అనమాట ఓకే సో ఇది వైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ దాని యొక్క యావరేజ్ పవర్ ఓకే అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ బ్యాండ్ విత్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్స్ ఇప్పుడు నేరో బ్యాండ్ ఎఫ్ఎం కనుక అయితే ఇఫ్ ద మోడ్యులేషన్ ఇండెక్స్ ఈ బీటా దట్ ఈస్ వెరీ మచ్ లెస్ దాన్ వన్ ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ సైడ్ బ్యాండ్ అంటే అప్పర్ సైడ్ బ్యాండ్ లోయర్ సైడ్ బ్యాండ్స్ మాత్రమే ఉంటాయి బట్ ఇఫ్ ఇట్ ఈస్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం వీ నంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ వీ హవ్ నంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ సో నంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి హౌ కెన్ వి క్యాలిక్యులేట్ ద బ్యాండ్ విత్ సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ మైనస్ ఎఫ్సి మైనస్ ఎన్ఎఫ్ఎం సో ఇది లోయర్ సైడ్ బ్యాండ్ ఓకే ఎఫ్ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్సి మైనస్ ఎన్ఎఫ్ఎం అండ్ వాట్ ఈస్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఎఫ్సి ప్లస్ ఎన్ఎఫ్ఎ ఎఫ్సి ప్లస్ ఎన్ఎఫ్ఎం ఓకే సో ఇది అప్పర్ సైడ్ బ్యాండ్ ఇది లోయర్ సైడ్ బ్యాండ్ బ్యాండ్ విత్ కావాలంటే ఏం చేయాలి మనము అప్పర్ సైడ్ బ్యాండ్ మైనస్ లోయర్ సైడ్ బ్యాండ్ యు విల్ గెట్ ద బ్యాండ్ విత్ సో హియర్ బ్యాండ్ విత్ ఏమవుతుంది జనరల్ గా మనకి బ్యాండ్ విత్ ఏమొస్తుంది టూ ఎఫ్ఎం కదా సో హియర్ ఎఫ్ఎం ఇస్ మల్టిప్లైడ్ బై ఎన్ విల్ గెట్ సో ఇది కాదమ్మా ఎఫ్సి ప్లస్ ఎఫ్సి మైనస్ ఎన్ఎఫ్ఎం ఓకే సో టూ ఎన్ ఇంటూ ఎఫ్ఎం దిస్ ఈస్ ద బ్యాండ్ విత్ ఆఫ్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం

సో ఇక్కడ విత్ క్యాలిక్యులేషన్స్ కి మనము టూ కేసెస్ కన్సిడర్ చేసుకున్నామమ్మా ఆ టూ కేసెస్ ఏంటి అంటే ఇప్పుడు మనం సింగిల్ టోన్ అంటున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏమో ఫిక్స్డ్ గా ఉంటుంది బట్ వ్యారీయింగ్ యాంప్లి ఫ్రీక్వెన్సీ ఏమో ఫిక్స్డ్ అండ్ ఆంప్లిచ్యూడ్ ఏమో వ్యారీ అవుతూ ఉంటుంది మెసేజ్ సిగ్నల్ ఇది ఒక కేసు తీసుకుంటున్నాము ఓకే బట్ బ్యాండ్ విత్ ఏమన్నా అవుతుందా వ్యారీ అవుతుందా ఎఫ్ఎం ఫిక్స్డ్ కాబట్టి బ్యాండ్ విత్ అనేది వ్యారీ అవ్వదు ఓకే సో బ్యానిఫిట్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ ఈస్ ఫిక్స్డ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఆంప్లిట్యూడ్ కాన్స్టెంట్ తీసుకుంటున్నాము బట్ మనం మాడ్యులేటింగ్ సిగ్నల్ ఏదైతే ఇస్తున్నామో దాని యొక్క ఫ్రీక్వెన్సీ వ్యారిడ్ అని చెప్తున్నాము ఓకే సో మరి ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ వ్యారీ అవుతూ ఉంటుంది ఫిక్స్డ్ గా ఉండట్లేదు అలాంటప్పుడు బ్యాండ్ విత్ ఫిక్స్డ్ గా ఉంటుందా ఉండదు సో బ్యాండ్ విత్ ఆల్సో వ్యారీడ్ సో బ్యాండ్ విత్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ ఆల్సో వ్యారీడ్ సో ఫస్ట్ కేస్ కి ఇవి స్పెక్ట్రమ్స్ ఫస్ట్ కేస్ లో ఏంటి మనం ఆంప్లిట్యూడ్ ఒకటే మారుతుందని తీసుకున్నాము ఓకే అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ ఈజ్ ఫిక్స్డ్ అని తీసుకున్నాం సో ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఫిక్స్డ్ బ్యాండ్ విత్ ఆల్సో ఫిక్స్డ్ ఓకే బ్యాండ్ ఏం మారదు బట్ ఇక్కడ ఏంటి నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ అనేవి మారుతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద మోడ్యులేషన్ ఇండెక్స్ సో ఇక్కడ బ్యాండ్ విత్ చూడండి టూ డెల్టా ఎఫ్ ఓకే సో అలానే సెకండ్ కేసు ఓకే సో ఇవి మనకి టూ కేసెస్ అంటే నేరో బ్యాండ్ ఎఫ్ఎంకి వైట్ బ్యాండ్ ఎఫ్ఎంకి స్పెక్ట్రమ్ ఎలా డ్రా చేస్తామో అండ్ దాని యొక్క సింగిల్ ఫ్రీక్వెన్సీ సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి డిపెండింగ్ ఆన్ ద మోడ్యులేషన్ ఇండెక్స్ మనకి సైడ్ బ్యాండ్స్ యొక్క ఆంప్లిచ్యూడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ కూడా వ్యారీ అవుతూ ఉంటాయి సో ఇట్ జస్ట్ గ్రాఫ్ ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ టేబుల్ అండ్ కార్సన్స్ రూల్ ఫర్ ద ఎఫ్ఎం బ్యాండ్ విత్ సో ఇంతకు ముందు మనకి బ్యాండ్ విత్ వైట్ బ్యాండ్ ఎఫ్ఎం తీసుకుంటే దాని యొక్క బ్యాండ్ విత్ దేని మీద డిపెండ్ అయ్యింది ఆర్డర్ మీద కూడా డిపెండ్ అయ్యింది అంటే టూ ఎన్ ఎఫ్ఎం అని రిప్రజెంట్ చేశాం టూ ఎన్ ఎఫ్ఎం అని రిప్రజెంట్ చేశాం ఓకే సో ఇక్కడ ఈ కార్సన్స్ రూల్ యొక్క బ్యాండ్ విత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డివియేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఫ్రీక్వెన్సీ డివియేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో దట్ ఈస్ ద కార్సన్స్ రూల్ సో హియర్ ద బ్యాండ్ విత్ ఇస్ ఈక్వల్ టు టూ ఇంటూ డెల్టా ఎఫ్ ప్లస్ ఎఫ్ఎం ఎఫ్ఎం అంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ డెల్టా ఎఫ్ అంటే ఏంటి డీవియేషన్ ఓకే

దానికి ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ఇచ్చారు బ్యాండ్బిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు అండ్ మాక్సిమం మోడ్యులేషన్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు సో బ్యాండబిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే బై యూజింగ్ ద ఫార్ములా టూ ఇన్ టూ డెల్టా ఎఫ్ ప్లస్ ఎఫ్ఎం అంటే డివియేటెడ్ ఫ్రీక్వెన్సీ ప్లస్ ద మాక్ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ యూ విల్ గెట్ ద టోటల్ బ్యాండ్ బిట్ ఓకే సో ఇప్పుడు వరకు మనం ఏవేవైతే పాయింట్స్ డిస్కస్ చేసామో సో అవన్నీ ఇక్కడ ఉంటాయి సో మనకి బ్యాండ్ విత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది డీవియేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనము మెసేజ్ సిగ్నల్ ఏదైతే అప్లై చేస్తున్నామో అది ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటే పర్లేదు అలా కాకుండా వేరేబుల్ ఫ్రీక్వెన్సీ కనుక ఉంది అనుకోండి మనకి బ్యాండ్ విత్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే సో మనం మాడ్యులేటింగ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి ద ఫ్రీక్వెన్సీ సపరేషన్ బిట్వీన్ సైడ్ బ్యాండ్స్ ఆల్సో ఇంక్రీజెస్ అంటే మనకి మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ వ్యారీ అయ్యే కొద్దీ మనకి సైడ్ బ్యాండ్స్ ని సపరేట్ చేస్తూ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది కూడా వ్యారీ అవుతూ ఉంటుంది సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే సో మనకి బ్యాండ్ విట్ అనేది మనకి బీటా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది బీటా ఈజ్ నథింగ్ బట్ మాడ్యులేషన్ ఇండెక్స్ దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అండ్ మనం అప్లై చేసే మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ అది ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీనా వ్యారబుల్ ఫ్రీక్వెన్సీనా సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అయ్యే మనకి బ్యాండ్ అనేది వస్తుంది ఓకే సో ఇది మనకి సింగిల్ టోన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ సో నారో బ్యాండ్ ఎఫ్ఎం ఎలా ఉంటుంది వైట్ బ్యాండ్ ఎఫ్ఎం ఎలా ఉంటుంది